హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు ఏంటంటే మా బాబుకి ఆన్లైన్ స్కూల్ కూడా అయిపోయింది ఇంకా ఈ కిండర్ గార్డెన్ కూడా ఇయర్ లాస్ట్ అనమాట తనకి గ్రాడ్యుయేషన్ డే ఉంది బట్ ఏంటంటే ఇక్కడ ఇలా స్లాట్ బుక్ చేసుకొని స్కూల్కి వెళ్ళామండి అలాగే నేను లాస్ట్కి మనకు సబ్స్క్రైబర్ ఒకరు చికెన్ కర్రీ చూపించమన్నారు అది కూడా చూపిస్తాను ఈరోజు ఏంటంటే మార్నింగే మేము ఏంటంటే మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాము అంటే వాళ్ళు మాకు మెయిల్ చేశారు ఇలా స్లాట్స్ బుక్ చేసుకోమని అయితే మేము మార్నింగ్ మార్నింగే స్లాట్ బుక్ చేసుకొని ఎవరు రాకముందు ఫస్ట్ ఫస్ట్ స్లాటే బుక్ చేసుకున్నాము ఇలా మేము స్కూల్కి వెళ్ళేసరికి వాళ్ళు ఇలా అరేంజ్ చేశారండి స్కూల్ బయట స్కూల్ లోపల కాకుండా ఇలా సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ చూడండి అందరూ మాస్క్లు అవి పెట్టేసుకున్నారు వాళ్ళ టీచర్స్ ప్రిన్సిపాల్ మొత్తం అక్కడ వెయిట్ చేస్తున్నారు తను వెళ్ళగానే కొన్ని ఒక కప్ కప్ కేక్ ఫ్లవర్స్ అలా అక్కడ అరేంజ్ చేస్తారు తర్వాత చూడండి అది బాగా డెకరేట్ చేసి పిల్లల్ని అక్కడ నిల్చోబెట్టి కంగ్రాట్స్ గ్రాడ్యుయేట్స్ అని కంగ్రాట్స్ గ్రాడ్యుయేట్స్ అని అలా వెనక బ్యానర్ లాగా చేసేసి తనకి ఇప్పుడు ఆ సర్టిఫికెట్ ప్రజెంట్ చేస్తారండి యాక్చువల్గా చాలా బాగా అనిపించింది బట్ ఈ కోవిడ్ లేకుండా ఉంటే కిడ్స్ అందరినీ ఒకటే దగ్గర తీసుకొచ్చి వాళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారండి చూడండి మా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడి కప్ కేక్ ఎలా పాప్కార్న్ ఇంకా ఫ్లవర్స్ ఇచ్చారు వాళ్ళ టీచర్స్తో ఒకటి తను ఫొటోస్ దిగి వాళ్ళ ప్రిన్సిపాల్తో ఫొటోస్ దిగి ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాడు బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయ్యాడండి ఎందుకంటే ఒక్కొక్కరికి టెన్ టెన్ మినిట్స్ అలా వాళ్ళు ఇచ్చారు టైమింగ్స్ ఆ టెన్ టెన్ మినిట్స్లోనే మనము ఇంకా సర్టిఫికెట్స్ తీసుకొని అలా ఫొటోస్ దిగి వచ్చేసేయాలన్నమాట బట్ నిజంగా ఎంత మిస్ అవుతున్నామండి ఈ కరోనా వలన ఎన్ని ఎన్ని చేంజెస్ వస్తున్నాయి మన లైఫ్లో యాక్చువల్గా చాలా బాధ అనిపించింది అంటే ఎంతైనా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇలాంటివి చేసుకోవడం అంటే చాలా కష్టమేనండి ఎప్పటికీ మనము మళ్ళీ మామూలు మామూలులాగా మామూలు స్థితికి వచ్చేస్తామో తెలియదు బట్ చూడండి ఇలా ఒక సర్టిఫికెట్ ఒక పాప్కార్న్ ఒక కప్ కేక్ అలా ఫ్లవర్స్ ఇచ్చారు మా వాడు ఇంకా ఫుల్ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇంకా నేను కిండర్ గార్డెన్ అయిపోయింది ఫస్ట్ గ్రేడ్కి వెళ్తున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఫోటోకి ఫోజీ అంటే అస్సలు అసలు మన మన అసలు మన ధ్యాసరోనే లేడు వాడు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇంకా అలా సర్టిఫికెట్స్ అవన్నీ చూసేసరికి ఇప్పుడు అది తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇప్పుడు మా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అడిగిన చికెన్ కర్రీ చూద్దామండి ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత మనం హోల్ గరం మసాలా చెక్క లవంగా ఇలాచి జీరా అవన్నీ వేసుకోవాలి తర్వాత నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయను కూడా అందులోనే వేసేసి వేడి వేడుగా ఉన్న ఆయిల్లో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట అంటే నేను ఇక్కడ గ్రేవీలా కాకుండా కొంచెం మరీ ఫ్రై కాకుండా మీడియంగా చేస్తున్నానండి ఈ చికెన్ కర్రీ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు అలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తము నేను ఫస్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా ఫ్రీజింగ్ దొరుకుతుందని కొంచెం ఇలా వేసి బాగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్రోజన్ స్మెల్ అంతా పోయి ఫ్రీజింగ్ అంతా పోయి పీస్ మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట అందుకే నేను ముందే ఆనియన్తో పాటు ఇదే వేసేస్తాను కొంచెం ఫ్రై అవ్వడానికి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి యాక్చువల్గా ఈ కరోనా వలన ఎన్ని ఎన్ని మిస్ అవుతున్నాము ఎన్ని ఎన్ని బట్ ఇంకా ఇలా ఇంట్లోనే ఉంటూ ఏంటోనండి చాలా చాలా బోరింగ్గా మీ అందరు కూడా అలానే ఉండుండొచ్చు కదా బట్ ఇప్పుడు ఇంకేం చేయలేము ఇలా బాగా ఫ్రై అయింది కదండి బాగా వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏంటంటే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకుందాం అన్నమాట అంటే దీనికి దీనికి ఏంటంటే ఇట్లా సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం ఒక వన్ టీ స్పూను నేను పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను దీంట్లో వాటర్ వేయట్లేదు వాటర్ వేయకుండా ఆ చికెన్కున్న వాటర్తోనే కుక్ చేస్తున్నాను అనమాట ఈరోజు మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు తర్వాత నేను ఇంకా దీనికి కర్రీకి సరిపడా కారం వేస్తున్నాను ఒక టూ టూ స్పూన్స్ అలా టూ టూ త్రీ స్పూన్స్ మీరు కావాలంటే మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి మా ఇంట్లో కొంచెం నా నార్మల్గా తింటారు కారం అంత ఎక్కువ తినరు కాబట్టి నేను కొంచెం ఇలా ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేశాను అవి చిన్న స్పూన్స్ అనమాట ఇప్పుడు కారం కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీరంతా ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు యాక్చువల్గా దాదాపు అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి కదా పిల్లలకి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నారు ఎలా స్పెండ్ చేస్తున్నారు టైం పాపం వీళ్ళకైతే చాలా బోర్ కదండి స్కూల్ లేకుండా ఇంట్లో ఉండాలంటే ఇప్పుడు చూడండి చాలా వరకు మొత్తం దాదాపు ఫ్రై అయిపోతుంది దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది నేను వేశాను కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటివి ట్రై చేయడానికి నేను ట్రై చేస్తానండి తర్వాత ఏంటంటే నేను ఒక టూ స్పూన్స్ గరం మసాలా వేసాను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా చెక్క లవంగా ఇలాచి మరాఠీ మొగ్గ అవన్నీ వేసి ఇంట్లోనే ధనియాలు అన్నీ వేసి గ్రైండ్ చేస్తాను నేను ఆ గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి మామూలుగా ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ముక్క పీస్ మొత్తం ఉడికిపోతుందండి దాని సపరేట్గా మళ్ళీ వాటర్ అంటే ఇష్టం గ్రేవీ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు లేకపోతే ఇలానైనా ఓకే చూడండి ఆల్మోస్ట్ అంతా దాదాపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నేను మంచి టేస్ట్ రావడం కోసం నేను దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఎండు కొబ్బరి వేసుకొని చేసుకుంటే మంచి ఫ్రై అవుతుంది దీనికి మంచిగా సాంబార్లోకైనా రసం కానీ అలా చేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మంచిగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే ఇలా బగారా రైస్ చేసుకొని సాంబార్ చేసుకొని కర్రీ చేసుకొని కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మొత్తం అంటే ఫ్రై అయిపోయింది మరి రోస్టెడ్ కాలేదు మరి గ్రేవీ కాలేదు సెమీగా ఉంది చాలా బాగుంటుంది ఇలా ఉంటే ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది కాబట్టి దీంట్లో ఏంటంటే కొత్తిమీరను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు పైన జల్లుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే దీంట్లోకి ఉల్లిపాయలను తర్వాత బెల్ పెప్పర్ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికం కదా దాని కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి దీని మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు దానికి పైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలన్నమాట అప్పుడు ఏంటంటే అవి కూడా మంచిగా మెత్తగా అయిపోయి ఫ్లేవర్ చాలా బాగా చికెన్ ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి నా దగ్గర ఇప్పుడు బెల్ పెప్పర్ లేదు కాబట్టి నేను ఓన్లీ ఇట్లా ఆనియన్స్ని ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసి ఇలా లిడ్ పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా స్టీమ్ అయిపోతాయండి ఉల్లిపాయలు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చూడండి మీరు చూడండి మంచిగా స్టీమ్ అయిపోయింది మొత్తం ఇప్పుడు బాగా కలిపేసుకుంటే ఆ ఉల్లిపాయలకు కూడా మంచిగా ఉప్పు కారము మసాలా అంతా పడుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది యా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియో చేస్తాను మీకు నోటిఫికేషన్ అంటుంది బా బాయ్